హలో, సాబుయేనా? అవును, ఎవరు? మీరు బిజీగా ఉన్నారా? నేను మేరీకుట్టి మాట్లాడుతున్నాను. నేను నేరుగా వస్తే మీకు సమస్య అని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడచ్చా? పర్వాలేదు, చెప్పండి. ఒక విషయంలో మీకు ప్రామిస్ చేద్దామని ఫోన్ చేశాను. నా వల్ల మీకు జీవితంలో ఎటువంటి సమస్య రానివ్వను. అమ్మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటిని కూడా మీరే తీసుకోండి. హే, మేము అలాంటి వాళ్ళం కాదు. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ వీటి మధ్యలో నా గురించి ఇప్పుడు ప్రస్తావన రాకూడదు. ఐ హోప్ యు అండర్స్టాండ్. Yes. థ్యాంక్ యూ. ఇకపై మీకు ఎప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మేరీ గారు ఎవరు? రండి. ఆర్జే ఏంజలు కాదు, మేరీకుట్టికి అపాయింట్మెంట్ ఇచ్చాను. అది మీకు ఓకే కదా? మీ కేసు నేను స్టడీ చేశాను. అది జెన్యున్ అని నాలాంటి మిగతా కన్సర్న్ అథారిటీస్కి అర్థమైంది. దిస్ ఇస్ ద రిజల్ట్. మీకోసం మాత్రమే మళ్ళీ పిఎస్యు రీటెస్ట్ పెట్టబోతున్నారు. మీరు దాని మీద అంతగా ఆశపడినందువల్ల ఎంటైర్ వరల్డ్ కాకుండా కోరుకునే కొంతమందికైనా కాన్స్పిరేట్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ టెస్ట్ పాస్ అవ్వడానికి నార్మల్గా కావాల్సింది 40 మార్కులు. మీరు ఒక ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఇఫ్ యు స్కోర్ 35 మార్క్స్, మీరు వచ్చే నెల జరిగే ఫిజికల్ టెస్ట్లో కూడా పాల్గొనొచ్చు. ఏమైంది? 35 మార్క్స్ కూడా స్కోర్ చేసే కాన్ఫిడెన్స్ లేదా? అలాంటిదేం లేదు సార్. ట్రాన్స్జెండర్ అనే మాటని మీలాంటి వారు పదే పదే ఉచ్చరించడం నాకు నచ్చలేదు. నాలాంటి వాళ్ళకి అఫీషియల్ అడ్రస్ ఉన్నా కుదిరితే కొన్ని అథారిటీస్ ఓ కొత్త పదాన్ని కనిపెట్టండి. ట్రాన్స్జెండర్ పేరుతో వచ్చే ఏ లాభాన్ని నేను ఆశించను. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అర్థమైంది సార్. ఈ టెస్ట్లో 35 మార్కులు సాధిస్తే నేను టెక్నికల్గా పాస్ అయినట్టే. కానీ 40 అబౌవ్ మార్క్స్ వస్తే మాత్రం నేను నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఫిజికల్ టెస్ట్కి అపీర్ అవుతాను. అదర్వైజ్ ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ ఫెయిల్డ్. అంత అహంకారం కావాలా? కావాలి. గుడ్. మీరేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను కూడా నాలాంటి ఆఫీసర్స్ వల్ల మీకు కలిగిన ఎమోషన్ ఎక్స్పీరియన్సెస్కి మై సిన్సియర్ అపాలజీస్. నేను సీరియస్గానే చెప్తున్నాను. అది కాదు. మరి నా దగ్గర ఒకరు క్షమించమని అడగడం లైఫ్లో ఇదే మొదటిసారి. హలో సార్. సార్, సిఏ గారు పాపం. సిఏ గారు. సార్, సరిపోద్ది సార్. 2 రోజులు టైం ఇవ్వండి సార్. ఓకే. ఏం కావాలని మహదేవన్ గారు చెప్తున్నారు? ఏదైనా మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు అది ఫిజికల్ టెస్ట్ పాస్ అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంది, క్లియర్ చేయకూడదు. అంతే కదా, ఆడవాళ్ళని పోలీసులో చేర్చుకుంటమే తప్పు. పైగా ఇటువంటి వాళ్ళన వీళ్ల ముందు సెల్యూట్ కొట్టుకుని ఉంచేవాళ్ళంటే భరించలేం సార్. ఎవరి గురించి అంటున్నారు సార్? నీకు నేను చెప్పాలరా? సార్, ఒకసారి గంజా కేసులు పట్టిస్తే దాంట్లోంచి తప్పించుకోవడం కష్టమేగా. ఇంతకంటే మనం ఏం చేయలేం. ఒక కేసు వేయడానికి పోలీసు వాడికి కష్టమయ్యే, కానీ ఇది ఇలాగే ఉండకూడదు. ఏది ఇలా ఉండకూడదు? నువ్వు నోరు మూసుకొని ఉండరా, నీకు ఇచ్చిన డోసు చాలదా?